అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ముందుకు రావడానికి గల కారణం అమరావతి రైతుల ముసుగులో పచ్చ బ్యాచ్ కావచ్చు, పేటిఎం బ్యాచ్ కావచ్చు, ఒక మహోన్నత వ్యక్తి 4 దశాబ్దాల పాటు సినీ ప్రస్థానాన్ని 1 స్థానంలో కొనసాగించినటువంటి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మీద బురద జల్లడానికి కొంతమంది రాజకీయ ఉచ్చులో ప్రకటించినటువంటి ఒక ప్రకటన ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం. ప్రస్తుతానికి రాజకీయంలో ఎటువంటి సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో సినిమాకి పరిమితమైన చిరంజీవి గారి ఇంటి ముట్టడి చేయడం అన్నది అత్యంత బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి మీద బురద జల్లడానికి చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన చర్య ఏదైతే ఉందో అది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మెగా అభిమానులుగా, అదేవిధంగా జన సైనికులుగా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం కాజులూరు గ్రామం నుంచి జన సైనికులుగా మెగా అభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్డారు ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు చేసే ఇది మంచి పని అయితే ఈరోజున జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఇండస్ట్రీలో ఒత్తాసు పలికారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ టైంలో ఎవరైతే చేశారో, ఎలక్షన్ టైంలో ఎవరైతే రాజకీయ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయండి అని ఎవరైతే చెప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఇంటిని ముట్టడి చేయండి. అంతేగాని ఒక మహోన్నత వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి మీరు ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తామంటే మేము సహించి చూడడానికి మేము గాజులు తొడిగించి ఆడవాళ్ళం కాదు, మేమందరూ కూడా మెగా ఫ్యామిలీ అమ్మవాళ్ళం, తర్వాత జన సైనికులం. ఈరోజు ముఖ్యంగా నిజంగా రెండు చేతులు జోడించి రాజధాని రైతులకు నిజంగా మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఈరోజున రాజధాని ముసుగులో కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం కొంతమంది మంచి వ్యక్తులను దూరం చేసే విధంగా ఈ రోజున పన్నుతున్న పన్నాగం. ఈరోజున టీడీపీ పార్టీ నిజంగా పచ్చ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ అన్ని కూడా కబడ్డారు చేస్తున్నాను నేను. మీరు ఈరోజు మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న వాటి గురించి డిబేట్ పెట్టండి. చిరంజీవి గారికి ఏ సంబంధం లేదు, చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. అటువంటి వ్యక్తికి మీరు ఎందుకు ముట్టడి చేస్తున్నారని డిబేట్ పెట్టండి ఏ ఛానల్ అయినా సరే. అంతేగాని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అధికారంలో పాటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అదే రకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 175 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని ముట్టడి చేయండి. మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు ఇంటిని ముట్టడి చేయండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టండి చేయండి. అంతేగాని ఏ సంబంధం లేనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంటిని ముట్టడి చేస్తున్నాము అని మీరు అంటే కబడ్డారు. ఈరోజున మెగాస్టార్ గారిని టచ్ చేయాలి, మీ కళ్ళుతో చూడాలి అన్నా సరే మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ లేకపోతే జన సైనికులు కానీ మీరు దాటి వెళ్ళాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు అమరావతి రాజధాని కోసం మీరు నిజంగా చేస్తున్నారు అంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడి చేసి మీ ఆమర నిరాహార దీక్ష చేయండి. మీకు నిజంగా రాజధాని రైతుల మీద అంత మోగి ఉంటే ఆమర నిరాహార దీక్ష చేసి మీ స్ఫూర్తి చెప్పండి. అంతేగాని ఏ సంబంధం లేని మెగాస్టార్ చిరంజీవి గారి మీ ఇంటి ముందు మీరు ధర్నా చేస్తారంటే మేము చూస్తూ ఊరుకోవడానికి మేము ఆడంగులు దద్దమ్మలం కాదు, మేము చాలా స్ట్రాంగ్ గా ఉండే మెగా ఫ్యామిలీ అభిమానులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ సభాముఖంగా నేను తెలియజేసింది ఒకటే, రాజధాని రైతులందరూ కూడా రెండు చేతులు జోడించి నేను చెప్తున్నాను, ఒక జన సైనికుడిగా మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను చెప్తున్నాను, మీ ముసుగులో కొంతమంది ఫెయిడ్ ఆర్టిస్టులు వచ్చి ఈ రోజున మంచి మంచి వ్యక్తుల్ని దూరం పెట్టడానికి చేస్తున్నారు రాజకీయ స్వలాభం కోసం. ఇప్పుడున్న టీడీపీ పార్టీ కూడా అతి దారుణమైన పార్టీ. నిజంగా ఆ రోజు ఏదైతే 3000 ఎకరాలు అయితే రాజధాని కోసం కేటాయింది, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దాడికి దమ్ము ధైర్యం ఉంటే ఆమర నిరాహార దీక్ష చేయమని, ఆడికి రాజకీయ స్వలాభం అవసరం లేకపోతే రాజధాని రైతుల దగ్గర ఎంతైతే భూమి తీసుకున్నాడో వాళ్ళ కోసం నిజంగా వాళ్ళ ప్రతిపక్ష అయితే వాళ్ళకి నిజంగా మంచి చేయాలని కోరుకునే వ్యక్తి అయితే ఆమర నిరాహార దీక్ష చేయమనండి. మేమందరం కూడా మద్దతు తెలుపుతాం. అంతేగాని ఇలాగా ఏ సంబంధం లేని వ్యక్తి మీద బురద చల్లాలని మాత్రం మీరు చూస్తూ ఊరుకోం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఒక్కసారి గమనించండి, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను ఎవరైతే పేడి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ మెగా ఫ్యామిలీ జన సైనికుడు రామచంద్రపూర్ నియోజకవర్గం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.